सर कैबिनेट मंत्री सर पार्लमेंट सभ्युना ना सहचर मंत्रीगार अंत नाक इंका पल दफल एमएलए शासन सभ्यु दी तो उ चटमना राज्यांगम गौरव तो एपड़ू राज चटनी दाखला गानी आलोचन गानी मालूम लेव आ नेपथ्य आ गौरव तो प्रधानिकों मम्मी एनकू वस्तु गौरवनीय जगनमोहन रेड्डी गारी कैबिनेट मंत्री को यह नेपथ्य इश्यू वे गत प्रभु निर्णय दा तो प्रभुत् जो स्थाक संस्था एन कग्रीवा अवाली वाट की प्रोत्साहन नेपथ्य ग्रामा कक्ष का वर्गा ग्रामाभिवृद्धि समस्या का जरगा उदेश सदुद्देश प्रभुत्म पे नेपथ्य दाने तक प्रचारा दाने तगट प्रज्लो वाल अवेरने की कार्यक्रम दाख विरुद्ध एन कमीशन वार भाषा वार व्यवहार शैली वाले वो पत्रा सवेश सवेश उपन्यास वो निर्णय विरुद्ध नेपथ्य चटा राज लड़ी इधे अस्फूर्ति का आयन की तेजेप जी आेपथ्य आयन व्यक्तिगत प्रतिष्ठ भंगम कल గవర్నర్ గారికి లేఖలో పొందుపరచడం అది కాకుండా సాక్షాత్తు గవర్నర్ చేత నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుతో ఎన్నికల కమిషన్ గా నియమించబడిన ఈ రోజు కమిషనర్ రమేష్ గారు అదే లేఖలో గవర్నర్ గారిని ఆఖరి పేరాలో ఇక్కడున్నా అడ్వకేట్ జనరల్ మీద నాకు విశ్వాసం లేదు అటానిజనతో మీరు విచారణ చేయించి మీ విషయాన్ని తెలుసుకొని ఇది ఆగ్రసారి మీకు చెప్పడం లేకపోతే నేను కోర్టుకి వెళ్తానని చెప్పిని చట్టం చేస్తూ లేఖ రాయడం ఆయన దాటారు లక్ష్మణ్ రేఖ మేము కా దాటిన లక్ష్మణ్ రేఖ సాక్షాత్తు గవర్నర్ గారికి రాసిన లేఖ దాని సారాంశం ఎప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఎలక్షన్ కమిషన్ కూడా అటువంటి భాషతో లేఖ రాసిన దాఖలాలు లేవు ఆ నేపథ్యంలో ఈ రోజు ఒక శాసనసభ్యుడిగా
నేను గాని మా సహచర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు గాని మాకున్న హక్కుల్ని మాకున్న గౌరవాన్ని చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో మేము పనిచేస్తున్న నేపథ్యంలో మా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే రీతిగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిన నేపథ్యంలో దీని మీద ఇవాల్ స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం కూడా జరిగింది దాని మీద విచారణ జరపాలని చెప్పాను ప్రివిలేజ్ కమిటీతో ఎప్పుడు ఇటువంటి సందర్భాలు ఇదే ఈ రాష్ట్రంలో రాలే రాష్ట్ర ప్రజానీకాన్నే అడుగు కోరుతున్నాను దయచేసి మీ మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు చూడండి అని చెప్పాడు ఈ ప్రభుత్వం ఏ రోజైతే ఈ కోవిడ్ నేపథ్యంలో ప్రజల ప్రజల ప్రాణాలకు నష్టం కలుగుతారని చెప్పిన సందర్భాన్ని కాదని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం అనుకున్న అవకాశాన్ని న్యాయ పరిధిలో మేము న్యాయస్థానానికి వెళ్ళాం అది మా హక్కు న్యాయస్థానం నిర్ణయం ఇచ్చింది దాని మీద మళ్ళీ అప్పీల్ చేసు హక్కు ఎన్నికల కమిషన్ ఉంది ఆ ఎక్కును మరో సవారి నియోగించుకున్నారు దాని మీద ఆ ఇచ్చిన మా మొదటి ఇచ్చిన నిర్ణయాన్ని ఆ కోర్టు దాన్ని తొలగించింది దాని మీద మాకు హక్కు ఉంది సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ప్రభుత్వం అనుకుంటే దాన్ని మేము వినియోగించుకున్నాం దాని మీద ఒక నిర్ణయం వచ్చింది ఎన్నికలు జరపాలని రాజ్యాంగం పట్ల న్యాయ వ్యవస్థ పట్ల ఉన్న అంకితభావంతో గౌరవంతో దాన్ని శ్రద్ధ వహిస్తూ పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్న నేపథ్యం స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్న సందర్భం ఆ నేపథ్యంలో ఉదాహరణకి మనం తీసుకుంటే నిన్నటి రోజున ఎన్నికల కమిషనర్ అనంతపురం జిల్లా పర్యటించారు ఆపరేటర్ మొత్తం యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆయన దగ్గర ఆయన కనుసన్నల్లో ఆయన ఇచ్చిన నిబంధనల్ని ఆయన ఇచ్చిన సూచనల్ని ఆయన చెప్పిన మాటల్ని విని ఎన్నికలకు పూర్తిగా సహకారాన్ని అందిస్తున్న సందర్భం మనం చూసాం మొదటి రోజునే అంటే ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందో రాజ్యాంగాన్ని ఏ రకంగా పరిరక్షించుకుంటున్నామో దానికి ఉదాహరణ ఆ సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకి సోదరులు అడిగిన ప్రశ్నలకి ఏ రకంగా ఆయన చేతరించుకొని అక్కడి నుంచి దారుకున్నారో మరి మరలా మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు కడప జిల్లా వెళ్ళారు కడప జిల్లాలో విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడారో మనం చూసాం సాక్షాత్తు ఎన్నికల కమిషనర్ ఏదైనా జిల్లాలు పర్యటిస్తున్నప్పుడు వారి బాధ్యతను గుర్తెరిగి ఆ పరిధిలోనే ఆ కార్యక్రమాన్ని చేసుకుని రావాల్సిన నేపథ్యాలు మనం చూసాం చట్టాలు చెప్తున్నాయి రాజ్యాంగం చెప్తుంది ఆ జిల్లా పరపరాల గురించి మాట్లాడుతున్నప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఆయన వచ్చి స్మరణ చేసుకున్నాడు ఆ నేపథ్యంలో ఆయన పనిచేసిన విషయాన్ని కూడా ఆయన చెప్పారు చెబుతూ సిబిఐ కేసుల గురించి కూడా ఎత్తాడు వాటి మీద ఆయన వ్యక్తిత్వం భయం భక్తుల గురించి కూడా మాట్లాడాడు ఆయన ఈ సందర్భం అని అడుగుతున్నాను
ఇది అవసరమని అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ ఎలక్షన్ కమిషన్ తాలూకా బాధ్యతను అడుగుతున్నా. మీరు జిల్లాల పర్యటిస్తున్నప్పుడు ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ పరిధిలో ఈ అంశాన్ని అంశాన్ని ప్రస్తావించవచ్చు. ఆ అంశాన్ని వచ్చి ఆదేశాలు ఇవ్వచ్చు. ఎన్నికలతో సంబంధమైన విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఏ విధంగా మీ రాజకీయ ఆలోచనతో దృక్పథంతో ద్వంద వైఖరితో మీ తాలూకా భాషా భాష ఉందో ఆ చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మీ ఏదైనా మాట్లాడితే అది లక్ష్మణ్ రేఖ. ఇది ఏ రేఖ మీరు దాటినట్టేది. అది లక్ష్మణ్ రేఖ లోన మాట్లాడిందా లక్ష్మణ్ రేఖ బయట మాట్లాడిందా చెప్పాలి. దానికి విజ్ఞాన రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. అది ఈ రోజే కాదు, గత జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రెస్ మీట్ తీసుకున్నా, ఏ పత్రికా సమావేశం తీసుకున్నా పరిధిని దాటి పరిధి మించి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద ఆడిపోసుకుంటూ ఎవరికో లబ్ధి చేయడానికి ఎవరో లబ్ధి కొరకు ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చాలా శోచనీయం. ఇది ఒక దుష్ట సాంప్రదాయం. రాబోయే తరాలకి ఇది ఒక దుష్ట సాంప్రదాయంగా తయారవుతుంది. ఇటువంటి చర్యలు మంచిది కాదు, తప్పు. అందరం రాజ్యాంగ పరిధిలో భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్న వ్యక్తులు మనందరం కూడా. రాజ్యాంగ పరిధిలో ఉన్న వ్యక్తులు భగవంతుడు సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన వ్యక్తులు. మీరు మీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేదు ఎలక్షన్ కమిషన్ కానీ అందరూ కూడా ఎవరి పరిధుల్లో వారుండి ఎవరికున్న బాధ్యతలు వారు గుర్తెరిగి అధికారం ఒకటే కాదు బాధ్యత కూడా ముఖ్యం. గౌరవం ఆ సాంప్రదాయాల్ని ఆ సంస్కృతిని పరిరక్షించుకోవడం మనందరికీ అవసరం. బాధగా ఉంది లేఖలో ఆ వాక్యాలు చూస్తుంటే. బాధగా ఉంది ఇవాళ కడపలో ఆయన తాలూకా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన కుటుంబం మీద ఆయన అక్కసిని వెళ్ళబుచ్చుకుంటున్న తీరు చూస్తుంటే మీరు వెళ్ళింది ఎన్నికలు పర్యవేక్షించడానికి వెళ్ళారా లేదు రాజకీయాల్లో మాట్లాడడానికి వెళ్ళారా? వెళ్తే రండి, రాజీనామా చేసి బయటికి రండి. మాకు అభ్యంతరులే. ఎస్, ఈ ప్రభుత్వం వచ్చి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా సామరస్యంగా ఉండాలని, గ్రామాలన్నీ కూడా వర్గ వైమిషాలు లేకుండా శాంతియుతంగా ఉండాలని, ఒక సాంప్రదాయబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం పూర్తిగా అడిగి తోడ్పాటిస్తుందని నమ్ముతున్న వ్యక్తులుగా
ఎవరైనా మాటలు చెప్పినా సరే ఎవరైనా కుతంత్రాలు పండినా సరే చంద్రబాబు నాయుడు కాదు వారి మొత్తాస్పర్కుతుందా ఇలాంటి వ్యక్తులు కాదు ఎవరు పెట్టిన ఎవరు చెప్పినా సరే రాష్ట్రంలో మంచి మంచి వాతావరణం ఉండాలి శాంతియుతంగా ఉండాలి గ్రామాలు వచ్చి సాంప్రదాయబద్ధంగా ఉండాలి గ్రామ అభివృద్ధి జయంగా నడవాలి అంటే పూజ్య బాబాజీ కళ్ళలో సార్థకం అవ్వాలంటే గ్రామ స్వరాజ్యం కావాలంటే గ్రామాలన్నీ ఏకగ్రామంగా ఎన్నికలు జరగాలనేది మా తాలూకా అభిమతం మా పార్టీ జయం మా పార్టీ విధానం మా పార్టీ జయం మా ప్రభుత్వ విధానం అది మరలా చెప్తున్నాం నాకు చాలా బాధ అనిపించింది ఇవాళ ఎన్నికల కమిషన్ తాలూకా ప్రెస్ మీట్ తాలూకా తీరు కడపలో తీరుని చూసిన తర్వాత ఎన్నికలకు సంబంధం లేని విషయాలను అక్కడ మాట్లాడుతూ వ్యక్తుల మీద వచ్చి ఎత్తి పొడుస్తూ ఇండైరెక్ట్గా ఆయనే మేధావి అనుకుంటున్నారు ఆయనకే తెలివిందనుకుంటున్నారు తప్పు రాజ్యాంగంలో ఉంటున్న మాలాంటి వ్యక్తుల మీద వచ్చి ఆయన వచ్చి లేఖలు రాయడం అనేది చాలా తీవ్రంగా ఆవేదంతో ఇవాళ బాధతో అందుకే ఇవాళ స్పీకర్ గారికి మా వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగిందని నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని తెలియజేద్దామనే ఇద్దరు వచ్చాం ఏదైనప్పటికీ కూడా ఎన్నికలు సజావుగా జరగాలని రాష్ట్రంలో కోరుకుంటున్నాం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి ఎన్నికల పర్యవేక్షిస్తున్న ఎవరైతే ఎన్నికల కమిషన్ ఉన్నారో గ్రామాల్లో చిచ్చులు పెట్టకండి ఏమైనా మీకున్న ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి కానీ మీ తాలూకా భాషతో మీ తాలూకా భాషంతో ద్వంద అర్థాలతో వాతావరణం కలుషితం చేయొద్దని ఎత్తు చెప్తున్నాను ఎస్ మీ మీద అడుగుతున్నాం లక్ష్మణ్ రేఖ దాటేని అంటున్నాం చట్టంలో పెట్టాం ఆంధ్ర సభ చట్టంలో సర్పంచ్ ఎలక్షన్లు అన్ని కూడా పార్టీ రహితమైన ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ జడ్పీ ఎన్నికలు పార్టీ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికల్లో ఎవరు కూడా పార్టీని గురించి గుర్తులు కానీ జెండాలు కానీ ఇవి కానీ పట్టుకోకూడదని చెప్పి పెట్టాం ఇది ఈరోజు చేసిన చట్టం కాదు అటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇంకో పార్టీ నీకు వచ్చి దాని మీద అధ్యక్షుడు నేర్చు చేసినప్పుడు ఆ విషయాన్ని దాని మీద పరిశీలించి ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ తో ఎస్ అది తప్పు ఎస్ కాదు చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉందా లేదని అడుగుతున్నా రాజ్యాంగంలో ఇవాళ చట్టపరంగా పార్టీ రేపు ఎన్నికలు అనుకున్నప్పుడు ఈ పార్టీ వచ్చి దాన్ని వచ్చి అబ్జెక్షన్ రేజ్ చేసింది నేను క్షుణ్ణంగా పరిశీలించాను నా అభిప్రాయం ఇదని చెప్పవలసిన బాధ్యత ఆయనకు ఉంది అవి చెప్పట్లే ఎవరు అడిగిన విషయాల్ని ఎవరు చేస్తున్న విషయాల్ని ఆయనంత ఆయన అన్వయించుకుంటూ కొన్ని ఎన్నికల ప్రక్రియకి సంబంధించిన విషయాలు కొన్ని ఆయన మాట్లాడుతూ చాలా బాధాకరం
దాంతో పాటు సాక్షాత్ గవర్నర్ గవర్నర్ నియమించ ఎవరైతే నియమించబడ్డారో వారికే తడం చేస్తూ లెటర్ రాస్తున్నారు లేఖ రాస్తున్నారు ఇది ఆఖరు మరి మీకు నేను చెప్పను నేను న్యాయని కోర్టుకి వెళ్తాను అని ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు చెప్పాల్సిన అవసరం ఉంది అని లేఖలు రాస్తారు దిస్ ఇస్ లాస్ట్ ఈ ఏమైపోతుంది ఏ సందేశాన్ని మనం రాబోయే తరానికి ఇద్దామనుకుంటున్నాం ఏ రకంగా చట్టాన్ని చట్టాలని రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకుంటున్నాం దీని బట్టి మీ తాలూకా ద్వంద్వ వైఖరి మీ మీ వక్ర బుద్ధి లేకపోతే మీకున్న ఏదైతే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడుతుంది అది నా తాలూకా బాధ అంతేనా ఇచ్చారని చెప్పాను కదా ప్రివిలేజ్ ఇచ్చామని ఇచ్చాము ప్రివిలేజ్ ఇచ్చామని చెప్పాను కదా మీకు మా వ్యక్తిగతంగా మా తాలూకా ప్రతిష్ట భంగం కలిగినప్పుడు మా ప్రెసిడెంట్ ఆఫీసర్ ఆయనే సో కాబట్టి ఆయనకే ఈ రకంగా మా మీద నిద్ర మోపి మాట్లాడడం అనేది ఇది సాంప్రదాయం కాదు ఎప్పుడు మేము ఇలాంటి పరిస్థితి చూడలేదు మేమేమి కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు ప్రజలతో ఎన్నుకోబడి సాక్షాత్తు రాజ్యాంగమే ప్రమాణం చేసి ఇక్కడ వచ్చాం దాన్ని గౌరవించే వ్యక్తులం మా మీద ఇలాంటి అపాదులు వేయడం అనేది ఇది సమంజసం కాదని చెప్పని మా హక్కుల్ని మీరే కాపాడాలని చెప్పిన ఆయన కోరాం ఎవరండి బీవీ రామ ఎక్కడ ఎక్కడ బీవీ రామ గారు ఏ ఊర్లో మేము బెదిరిస్తున్నాను అవును నేను ఎక్కడ బెదిరిస్తున్నానండి నాకు తెలియదు ఐఎమ్ సారీ నేను ఇంకా ఇప్పుడే విజయవాడ నుంచి వైజాగ్ వచ్చాను ఎక్కడ బెదిరిస్తున్నాను ఎవరిని బెదిరిస్తున్నాను ఏ ఊర్లో బెదిరిస్తున్నాను అని చెప్తే అప్పుడు దానికి ఏమి ఉంటుంది తలా తోక లేకుండా మాట్లాడడానికి ఏం మాట్లాడతాం బొత్సత్యనారాయణ గారు పలానంతా మాట్లాడారు బొత్సత్యనారాయణ గారు వచ్చి పలాన వచ్చి నేను కొడతా అన్నారు తిడతా అన్నారు లేకపోతే నిన్ను అన్నారు ఇంకా మా ఊరు వచ్చారు మమ్మల్ని బెదిరించారు మమ్మల్ని తిట్టారు మమ్మల్ని కొట్టారు లేకపోతే వారిని ఎవరో పంపించారు వాళ్ళ తరపున వచ్చి పలాన వ్యక్తి వచ్చి నన్ను చొక్కా పుచ్చుకున్నాడు అంటే అది అది కాదు కదా ఇప్పుడు ఇందాక ఎన్నికల కమిషన్ గవర్నర్ గారికి లేఖ రాసినట్టుగా ఉంటుంది ఆయన తలుగు కూడా ఆయన వచ్చి ఏకగ్రవాళ్ళకి నేను నేను మీద దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతానని ఆయన అంటాడు దృష్టి పెడతా అన్నప్పుడు మాట్లాడారు ఏమని ఎవరైనా సరే బలవంతంగా దుర్మ చేసి కానీ దౌర్జన్యం చేసి కానీ లేకపోతే హింసాత్మకంగా చేస్తే నేను దానికి నేను చూస్తాను నాకు రిపోర్ట్ చేయడం అది వేరు ఏకగ్రవాళ్ళకి నిర్దేశమని అర్థం వచ్చేటట్టు మాట్లాడితే ప్రభుత్వ స్ఫూర్తి ఏమవుద్ది విధానం ఏమవుద్ది చట్టంలో లేదా ఆయన అలాంటి ఏకగ్రీవాలు లేవు కంపల్సరీ పోటీగా ఉండాలని నిర్దేశిస్తే అయిపోయే కాన్స్టిట్యూషన్లో అది కాదు కదా ఎవరు ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన అది నేను అడుగుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొగిడింది ఆయన పనిచేసింది ఆయన 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 ఉన్న హయాంలో వచ్చి సిబిఐ కేసు వచ్చింది ఇప్పుడు ఎన్నికలకి సంబంధం అండి ఎన్నికల సంబంధమా
आये पर्यवेक्षण पर्यवेक्षा हरकड़ा भागवत इधर कदमी ఏదైతే మన పరిధి పరిధిలో ఉన్న పరిధిలో మాట్లాడుకోవాలి పరిధి దాటి మాట్లాడి తిరగొద్ది నా కోటి నీ కోటి ఇంకోరి కోటి చట్టం కాదు కదా నీ కోటి నా కోటి ఇంకోరికి రాజ్యం కాదు అందరికి ఒకటే కదా అందరికి మోక్షతంత్రం ఉంటాయి అందరికి అందరూ అందరికి చట్టాలు అన్వయిస్తాయి అందరికి